ఏబిఎన్లో నా మీద వస్తున్న వార్తా కథనాల మీదే నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. మా వివాహం ఏ సందర్భంలో జరిగిందో ఈరోజు కొంచెం వివరంగా చెప్పాలని అనుకున్నాను. మా పెళ్లి చాలా చక్కగా తిరుపతిలో ఆయన మరీ కూడా అనౌన్స్ చేసి ఎంతో బాగా మాకు పెళ్లి రాముడు ఈ పెళ్లి పరిణామాలు ఆల్ ఫర్ ఏ కంపేనియన్ ఇలాంటివన్నీ కూడా ఆ రోజు సెప్టెంబర్ 11వ తారీఖు 10వ తారీఖు తిరుపతిలో అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇంటికి రాగానే 11వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ అందరి సమక్షంలో సాయిబాబా ముందు మా పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో ఇదిగో మా వివాహం అని చెప్పారు. అందువల్లనే రేణుకా చౌదరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దమ్మున్న మగాడు ఎన్టీఆర్ చక్కగా వివాహం చేసుకున్నారు, ఆయనకు అవసరమైందని మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో కావాలని కొంతమంది మా పార్టీ వాళ్లే మళ్లీ మాకు దండలు కూడా మార్పించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి మా పెళ్లి అంటే ఇష్టం లేదు గనక అక్కడ కూడా లైట్లు ఆఫ్ చేసి మైకులు కట్ చేసి అతి దారుణంగా ఆయన అనౌన్స్ చేస్తుంటే చేయనీయకుండా అడ్డుపడ్డాడు గనక మళ్లీ కావాలని పట్టుబట్టి అతని ముందే మాకు దండలు మార్పించారు. అందువల్ల ఈ విధంగా ఇదిగో అసలు పెళ్లిది ఇదిగో సాక్షుల సమక్షంలోనే మా వివాహం జరిగింది. అందరు ముందే ఆయన తాళి బొట్టు కట్టి నాకు చక్కగా దండలు మార్చుకొని మేము సింపుల్ మ్యారేజ్ చేసుకున్నాము. అందువల్ల ఎవరైనా సరే దీని మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు ఫస్ట్ మా వివాహం గురించి. అలా మాట్లాడితే అది తప్పనిసరిగా అది కేసు అవుతుంది వాళ్ళ మీద. ఈసారి నేను ఆ విధంగా వెళ్ళటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అలాగే ఇక పదవుల కోసం నిన్న ఆంధ్రజ్యోతిలో ఇష్టం వచ్చినట్టు ఆమె అధికార వ్యామోహమే పార్టీని కొంపముంచింది. ఆయన ఏ చెత్త పలుకు ఏదో పలుకు ఒక్క పలుకు రాస్తుంటాడు కదా, ఆ పలుకులో ఆమె అధికార వ్యామోహం వల్లే మరి ఆమెకి ఈ విధమైన పార్టీ ఈ విధమైంది. దాన్ని కాపాడటాన్ని మళ్ళీ పాత పాటే దాని మీద ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజుల్లోనే మీరు మీ భార్యను రాజకీయాల్లో తీసుకొస్తారంటే నా భార్య రాజకీయాల్లోకి రాదు అని ఎంత స్పష్టంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు.